రోజుకు యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదంటారు. ఎన్నో శ్రేష్టమైన గుణాలున్న ఈ పండును ఇష్టపడని వారు ఉండరు. అలాంటి యాపిల్ పండేది మాత్రం కశ్మీర్, షిమ్లా లాంటి మంచు ప్రాంతాల్లో మాత్రమే. అయితే మెట్ట ప్రాంతంలో కూడా యాపిల్ని సాగు చేశాడు తునిలో ఒక ఆదర్శ రైతు. ఇంతకీ అదేం యాపిల్, ఓసారి చూస్తుందాం. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన రామలింగం శ్రీను అనే ఓ ఆదర్శ రైతు యాపిల్ పండ్లు సాగు చేసి అందరినీ ఔరానిపించాడు. తునిలో తనకున్న 40 సెంట్ల భూమిలో అనేక పళ్ల జాతులను సాగు చేస్తున్న రామలింగం 5 ఏళ్ల క్రితం కడియం నర్సరీ నుంచి ఓ యాపిల్ మొక్క కొనుగోలు చేసి తన పొలంలో నాటాడు. అయితే ఈ ఏడాది మొదటిసారిగా ఆ యాపిల్ చెట్టు కాపు కాసింది. కొమ్మ కొమ్మకు యాపిల్ కాయలు కాసి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మంచులో సాగయ్యే యాపిల్స్ మెట్టలో కూడా కాపు కాస్తున్నాయా అంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అందులో తుప్పలన్నీ తీసేసి ఒక 40 రకాల వెరైటీస్ మొక్కలు తెచ్చి వేసినాం. ఇప్పుడు మనం చూస్తుంది మలయాళం యాపిల్ అనమాట అండి. ఇది 5 ఇయర్స్ బ్యాక్ నేను తెచ్చి వేసాను. ఇప్పుడే ఫస్ట్ టైం కాపుకి వచ్చింది అనమాట అండి. అలాగే నా దగ్గర వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే అందరూ ఇంట్లో ఉన్నట్టుగానే బెంగిరి బిల్లు ఉందండి, మా దగ్గర పునాస ఉందండి, కొత్తపల్లి కొబ్బరి, స్టార్ ఉసురు ఉందండి, దానిమ్మ ఉంది, బత్తాయి, నారింజ, అన్నీ పాత వెరైటీస్తో పాటు కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయండి. అంజూరు ఒకటి, లక్ష్మణ పళ్ళు ఒకటి, రెడ్ లెమన్ అనమాట అండి. లెమన్ చూడడం గ్రీన్గానే ఉంటుంది, కానీ మనం అది కట్ చేస్తే లోపల రెడ్గా ఉంటుంది అనమాట అండి. ఇక రామలింగం తోటలో యాపిల్తో పాటు అనేక పళ్ళ చెట్లు సాగుతున్నాయి. ఎక్కడెక్కడో అరుదుగా కనిపించే పళ్ళ రకాలు సైతం ఇతను పెంచుతున్నాడు. చాలామంది ఔత్సాహిక రైతులు తన తోటను చూసేందుకు వస్తుంటారని అంటున్నాడు. అతని స్నేహితులు సైతం తోటకొచ్చి యాపిల్ పళ్ళు కోసుకెళ్ళి దాని రుచిని ఆస్వాదిస్తున్నారు. అవన్నీ శుభ్రంగా తయారు చేసి అన్ని రకాలు ఎక్కడ దొరకన రకాల పళ్ళు తెచ్చేసాడండి ఇక్కడికి. అందులో మలయాళం యాపిల్ అని ఇది ఒక స్పెషల్ వెరైటీ అండి. మలయాళం యాపిల్ ఫ్యాషన్ ఫ్రూటు, అలాగే స్టార్ ఫ్రూటు, డ్రాగను, లక్ష్మణ పళ్ళం, అంజూరు, ఇలాగ చాలా వెరైటీలు ఉన్నాయండి ఇందులో. పింక్ లెమన్ అని రకరకాలు అన్నీ మేము కూడా వచ్చి మాకు కావాల్సిన వెరైటీలన్నీ కోసుకెళ్తుంటామండి ఇక్కడ నుంచి. అందులో అద్భుతమైన వెరైటీ అండి ఇది. పింకే మలయాళం యాపిల్ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఇది. సాగుపై మరింత దృష్టి పెట్టి ఇతర రకాల పళ్ళ మొక్కలను సైతం సాగు చేసే ఆలోచన ఉందని, త్వరలోనే దాన్ని అమలు చేస్తానని శ్రీను చెబుతున్నాడు.